పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద 500 ఆడజీవాలు ప్లస్ 25 మగజీవాలు, అంటే మొత్తం 525 జీవాల ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 1 కోటి రూపాయలుగా నిర్ణయించి, అందులో 50 లక్షలు రైతు భరించవలసి వస్తే 50 లక్షల రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం అందించాలని నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం పెట్టడం జరిగింది. అయితే యూనిట్ సైజ్ వచ్చేసి 1 కోటి రూపాయలు ఉండడంతో ఈ పథకం కేవలం ఎగువ మధ్యతరగతి వారికే అందుబాటులో ఉండడం జరిగింది. అయితే దీన్ని గమనించి కేంద్ర ప్రభుత్వం వారు కొన్ని మార్పులు అనేది, అంటే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళకు కూడా ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో దరఖాస్తు చేసుకునే విధంగా కొన్ని మార్పులను అయితే తీసుకురావడం జరిగింది. 525 యూనిట్ సైజ్, అంటే 500 ఆడజీవాలు 25 మగజీవాలతో ఉన్నటువంటి ప్రాజెక్ట్ 1 కోటి రూపాయలు కాగా, దీన్ని చిన్న యూనిట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. అంటే 100+5 జీవాల యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 20 లక్షల కింద, అలాగే 200+10 జీవాల ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 40 లక్షలు, అలాగే 300+15 జీవాల యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 60 లక్షలు, అలాగే 400+20 జీవాల ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 80 లక్షలు, అలాగే 500+25 జీవాల ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 1 కోటి రూపాయల కింద నిర్ణయించడం జరిగింది. సో ఈ విధంగా అన్ని తరగతుల వారికి ఈ పథకం అందుబాటులో ఉండేటట్టుగా ఇప్పుడు ఈ పథకం మనకి అందుబాటులో ఉంది. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఈ 100+5 జీవాల యొక్క, అంటే 20 లక్షల ఈ ప్రాజెక్ట్లో ఏ విభాగానికి, అంటే హౌసింగ్కి ఎంత అమౌంట్ కేటాయించాలి, ఎక్విప్మెంట్కి ఎంత అమౌంట్ కేటాయించాలి, జీవాలకు కొనుగోలుకు ఎంత అమౌంట్ కేటాయించాలి, అలాగే ఏం చేయాలి అన్నటువంటి విషయాలు డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోను చివరి వరకు చూడవలసిందిగా కోరుతూ, మీరు కానీ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను ఆ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను ఒక 100+5 షీప్ బ్రీడింగ్ యూనిట్ యొక్క మోడల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిస్కస్ చేస్తున్నానండి. దాన్ని బట్టి మనకు 100+5 షీప్ యూనిట్లో కానీ గోట్ యూనిట్లో కానీ దేనికి ఎంత ఫైనాన్స్ కేటాయించాలి అన్నటువంటి విషయం మనకి అర్థమవడం వల్ల మీరు సులభంగా ప్లాన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా ఈ ప్రాజెక్ట్ యొక్క ఫైనాన్షియల్ యాబ్స్ట్రాక్ట్ తెలుసుకుందామండి. ఇందులో మనకు కాస్ట్ ఆఫ్ ది యానిమల్స్ వచ్చేసి 1,92,000 అవుతుంది, అలాగే ఎక్విప్మెంట్ కాస్ట్ వచ్చేసి 1,13,000 రూపాయలు అవుతుంది, అలాగే హౌసింగ్ కాస్ట్ వచ్చేసి 720,000 రూపాయలు అవుతుంది, అలాగే ఈ యానిమల్స్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ వచ్చేసి 25,000 రూపాయలు అవుతుంది, అలాగే ఇన్సూరెన్స్ కాస్ట్ 1 ఇయర్కు గాను మనకు 51,600 రూపాయలు అవుతుంది. వెలిసి మనకు మొత్తం ఈ 5 కలిపి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 21,99,600 రూపాయలుగా మనం అంచనా వేసుకోవచ్చు. ఇక ఈ యానిమల్స్ కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే మనకి మొత్తం 100 ఆడగొర్రెలు ఉండాలి. వాటి యొక్క వయసు సుమారు 12 నుండి 18 నెలలు ఉండాలి. శరీర బరువు వచ్చేసి 30 కేజీలు లైవ్ వెయిట్ ఉండాలి. కేజీకి 400 చొప్పున మనం వేసుకున్న ఒక్కొక్క గొర్రెకు మనకి సుమారు 12,000 రూపాయలు అవుతుంది. సో 100 కలిపి మనకు 1,200,000 రూపాయలు ఈ ఆడగొర్రెలకు అవుతుంది. ఇక గొర్రెపోతులు విషయానికి వచ్చినట్లయితే మనం 5 గొర్రెపోతులు మనం తీసుకోవాలి. వీటి వయసు 18 నుండి 24 నెలలు ఉండాలి. అలాగే వీటి శరీర బరువు వచ్చేసి సుమారు 40 కేజీలు ఉండాలి. మనకి లైవ్ వెయిట్ 450 రూపాయల చొప్పున ఒక్కొక్క మగ గొర్రెపోతుకు 18,000 చొప్పున మొత్తం 5 మగ గొర్రెపోతులకు 90,000 రూపాయలు అవుతుంది.
అంటే ఆడ గొర్రెలకు సుమారు 12 లక్షలు అయితే మనకి మగ గొర్రె పోతులకు 90,000 అవుతుంది. సో టోటల్ మనకు వచ్చేసి 12,90,000 యానిమల్స్ ఖర్చు అవుతుంది. నెక్స్ట్ ఎక్విప్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఫీడర్స్ ప్రతి 10 జీవాలకు ఒకటి ఉండాలండి. సో మనకి ఇక్కడ ఫీడర్స్కి వచ్చేసి 10 ఫీడర్స్కు సుమారు 25,000 రూపాయలు, అలాగే వాటరర్స్కు 7,500 రూపాయలు, అలాగే చాఫ్ కట్టర్ కమ్ పల్వరైజర్ కాస్ట్ 50,000 రూపాయలు వేసుకోవచ్చు, అలాగే ఒక రిఫ్రిజిరేటర్ కాస్ట్ వచ్చేసి 20,000 రూపాయలు చొప్పున వేసుకోవచ్చు, అలాగే మిస్లీనియస్ ఎక్విప్మెంట్ అన్నిటికీ కలిపి మనం సుమారు 10,500 వేసుకున్నట్లయితే మొత్తం ఎక్విప్మెంట్కి మనకి సుమారుగా 113,000 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ హౌసింగ్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకు షెడ్ కన్స్ట్రక్షన్ అనేది కొద్దిగా స్పెసిఫికేషన్స్ ప్రకారం షెడ్ మనం కన్స్ట్రక్షన్ చేయాలి. దీంట్లో మనం ప్రతి జీవికి ఫ్లోర్ స్పేస్ అని అంటాం, అంటే ఒక జీవికి ఎంత స్థలం అవసరమవుతుందో దాన్ని కన్సిడర్ చేస్తూ మనం షెడ్ కన్స్ట్రక్షన్ చేయాలి. సో ఇక్కడ మనకు మొత్తం 100 ఆడగొర్రెలకు, అలాగే 100 ల్యాంబ్స్ అంటే పుట్టే పిల్లలకు కూడా మనం షెడ్ కన్స్ట్రక్షన్లో కన్సిడర్ చేయాలి, అలాగే 5 మగ గొర్రెపోతులకు మనం ఫ్లోర్ స్పేస్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతి ఆడగొర్రెకు మనం 9 స్క్వేర్ ఫీట్ కన్సిడర్ చేయాలండి ఫ్లోర్ స్పేస్ అవసరం, అలాగే పిల్లలకు ఒక్కొక్క దానికి 6 స్క్వేర్ ఫీట్ అనేది అవసరము, అలాగే ఈ మగ పొట్టేలకు ఒక్కొక్క దానికి మనకు 20 స్క్వేర్ ఫీట్ అనేది ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది. సో ఈ లెక్కన మనకు 100 ఆడ గొర్రెలకు 100 × 9 స్క్వేర్ ఫీట్ వేస్తే 900 స్క్వేర్ ఫీట్, అలాగే 100 పిల్లలకు ఒక్కొక్క దానికి 6 స్క్వేర్ ఫీట్ చొప్పున 600 స్క్వేర్ ఫీట్, అలాగే ఈ మగ పొట్టేళ్లకు ఒక్కొక్క దానికి 20 చొప్పున 5 కలిపి 100 స్క్వేర్ ఫీట్ అనేది మనకి అవసరం. సో టోటల్గా 900 + 600 + 100 = మనకి 1600 స్క్వేర్ ఫీట్ అనేది కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి లేబర్ రూమ్ కోసం ఒక 100 స్క్వేర్ ఫీట్ స్థలం కేటాయించాలి, అలాగే ఫీడ్ స్టోరింగ్కి మనకి 100 స్క్వేర్ ఫీట్ కేటాయించాలి, అలాగే క్వారంటైన్ ఆర్ సిక్ అంటే ఏమైనా డిసీజ్ వచ్చినటువంటి యానిమల్స్ని మనం ఉంచడానికి సపరేట్గా ఒక 100 స్క్వేర్ ఫీట్ అనేది కేటాయించాలి, అలాగే చాఫ్ కట్టరు మనం ఉంచడానికి ప్లస్ చాఫింగ్ రూమ్ అని అంటాం దానికోసం 100 స్క్వేర్ ఫీట్ కేటాయించాలి. సో మొత్తం మనం చూసుకున్నట్లయితే 1600 + 400 స్క్వేర్ ఫీట్ అంటే 2000 స్క్వేర్ ఫీట్ అనేది ఖచ్చితంగా ల్యాండ్ ఉండాలి. ఇది కేవలం నేను చెప్తున్నది గ్రాసెస్ కోసం కాకుండా కేవలం షెడ్ కోసం, అంటే మినిమం ల్యాండ్ ఒక 100 + 5 యూనిట్ మనం పెట్టాలంటే మనకి 2000 స్క్వేర్ ఫీట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ చూపించిన విధంగా షెడ్ కన్స్ట్రక్షన్కి దానికి మొత్తం కలిపి మనకి సుమారు 720,000 రూపాయలు అనేది అవుతుంది. అలాగే నెక్స్ట్ 2 ఐటమ్స్ ట్రాన్స్పోర్టేషన్, అంటే మనం ఎక్కడి నుండో ఈ జీవాలను తేవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్రాన్స్పోర్ట్కు 25,000 రూపాయలు కేటాయించడం జరిగింది, అలాగే ఇన్సూరెన్స్ మనం ఖచ్చితంగా 4% చొప్పున ఒక జీవికి సంవత్సర కాలానికి మొత్తం అన్నిటికీ కలిపి మనకు 51,600 రూపాయలు అవుతుంది. సో మొత్తం ఈ 5 ఐటమ్స్ కలుపుకుంటే మన ప్రాజెక్ట్ వచ్చేసి 21,99,600 రూపాయల కింద మనం చూసుకోవచ్చు. ఇదండి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో మనం 100 + 5 జీవాలకి ఏ విధంగా చేసుకోవాలన్నటువంటి డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు, నమస్తే.